నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నరదృష్టి బ్లాక్ మ్యాజిక్ చేశారని, లేదంటే ఇంకేవో డిఫరెంట్గా బయట వెళ్తున్నప్పుడు ఏవో నిమ్మకాయలు తొక్కామని చెప్పి ఇట్లాంటి రకరకాల దోషాలు చాలా ఉంటాయి. అంటే వీటిని దోషాలు అనాలో, లేదంటే కావాలని చేసినవని అనాలో కానీ కొంతమంది అంటుంటారు అలా, అంటే మా మీద ఎవరో ఏదో ప్రయోగం చేశారని అడుగుతుంటారు. ఇలాంటివి నిజంగా ఉంటాయా? ఒకవేళ ఉన్నది వాస్తవం అయితే కనుక దానికి రెమెడీస్ ఏముంటాయంట? చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే రెమెడీ ఒకటి ఉంటుంది. నిజంగా ఎవరైనా కనుక ఎవరి మీద ప్రయోగం చేస్తారు, బట్ నన్ను అడిగితే ఇప్పుడు అలాంటివి లేవు. అసలు ఎవరు అంత సీన్ లేదు, ఎందుకంటే దాన్ని చాలా కఠోరమైనటువంటి శ్రమ. అయితే ఒకటేంటంటే, దైవశక్తి ఉన్నప్పుడు ఇలాంటి నెగిటివ్ శక్తి కూడా ఒకటి ఉంటుంది, దుష్టశక్తి కూడా ఉంటుంది. దుష్టశక్తి కూడా ఉంటుంది, దైవశక్తి, దుష్టశక్తి, నెగిటివ్, పాజిటివ్ కంపల్సరీ భూమి మీద. ఎందుకంటే మనం పురాణ ఇతిహాసాల్లో ఎన్ని చదువుకోలేదు, రాక్షసులని, దేవతలని మనలోనే ఉందిగా. ఇప్పుడు మనలోనే ఇప్పుడు వైరస్, బ్యాడ్ వైరస్ ఉంటుంది, గుడ్ వైరస్ ఉంటుంది. వైరస్లు రెండు రకాలుగా ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, గుడ్ వైరస్ అని కాదు, అక్కడ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కొంత బ్యాక్టీరియా ఉంటాయి, మనల్ని ఇబ్బంది ఇచ్చే బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని కొన్ని బ్యాక్టీరియాలు మనకు అవసరం కూడా. అలాగే ఈ విశ్వంలో ఏంటంటే, మన చుట్టూనే కొన్ని శక్తులు ఉంటాయి. మీకు గమనించినట్లయితే, శివుడి యొక్క పూజ చేసేటప్పుడు చెప్తారు రాక్షస గణాలు కొంచెం పక్కన జరగండి, ఎందుకంటే ఈశ్వరుని వాళ్ళు కూడా పూజిస్తూ ఉంటారు, జరగండి అని చెప్పని మనం పూజ చేస్తాం. యాక్చువల్గా అక్కడ ఉంటుంది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా 100% ఉంది, పాజిటివ్ ఎనర్జీ కూడా 100% ఉంది. ఈ విశ్వం మొత్తం దాంతో సంబంధం కలిగి ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు వైరస్ గురించి మాట్లాడుకోవట్లే, మనిషి ప్రాణాలు పోగొట్టట్లే, అంతే కదా. అయితే ఇక్కడ ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏంటంటే, ఏమండి మా చుట్టాలు ఎవరో మా మీద ఓర్వలేక చేశారు, మాకు ఎవరు చేశారనిపిస్తుంది, అందుకే ఫ్యామిలీ మొత్తం అనారోగ్య పాలయ్యాము, లేకపోతే మేము ఎంతో బాగుండే వాళ్ళం, అందరి దృష్టి పడింది, ఆ రోజు మా ఇంటికి ఒక అతను వచ్చారంటే వచ్చిన రోజు నుంచి ఇలా అయిపోయింది, ఇంక ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. అయితే నన్ను అడిగితే ఈ కాలంలో చేసే వాళ్ళ సీన్ లేదు, ఒకవేళ ఉంటే కూడా పోగొట్టుకోవడం చాలా సింపుల్ రెమెడీ. దృష్టి కూడా ఉంటుందంటారా? ఎవరైనా గట్టిగా మనల్ని అయ్యా అని చూసారంటే వృద్ధి అంటారు కదా. ఉంటుందమ్మా, ఉంటుంది ఉంటుంది ఉంటుంది, దృష్టి కూడా ఉంటుంది, ఉండదని కాదు ఉంటుంది. అయితే ఏంటంటే, ఇది ఎవరికి తగులుతుంది? ఇప్పుడు 10 మంది వెళ్తున్నారు ఇంట్లో, 10 మందిలో ఒకరికే దృష్టి తగులుతుంది, మిగతా 9 మంది ఎందుకు తగ్గట్లేదు అంటే వాళ్ళకి వీక్ ఉంటుంది, వాళ్ళ ఆరా, మా వాళ్ళ చుట్టూ ఉన్న ఆరా వీక్గా ఉంటుంది. వార ఆరా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, సూర్య నమస్కారాలు చేసుకున్నప్పుడు ఆరా స్ట్రాంగ్ అవుతుంది. నిత్యము సూర్యుడిని ఆరాధిస్తే ఆరా స్ట్రాంగ్ అవుతుంది, రైట్? అయితే ఇప్పుడు ఫస్ట్ చాలా సింపుల్గా, ఎవరైనా మీకు చేసినట్టు అనిపించినా, ఎవరు మీ మీద అటువంటి చేయకూడదు, ఒకవేళ మీకు సందేహం వచ్చింది వీళ్ళు చేస్తారండి ఇలాంటి వాళ్ళు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు గతంలో ఎవరికో చేశారని అనిపించినా, అంటే కొన్ని మూఢనమ్మకాలు కొంతమందికి ఉంటాయి యాక్చువల్గా, అంటే కొన్ని కొన్ని ఇలాంటివి ఉండే ఒకప్పుడు, ఇప్పుడైతే లేవు. ఒకవేళ అనిపించిన, ఎందుకంటే ఇప్పుడు మీకు చేయలేదని ఎవరు ఒప్పుకోరు, ఇప్పుడు నన్ను లేదండి మీకు తెలియదు గురువు గారు మా మీద చేశారంటే చాలామంది కాల్స్ వస్తుంటాయి, అలాంటివి ఏం లేవమ్మా, ఇప్పుడు మీరు పట్టించుకోకండి, మీరు సైకలాజికల్ ఫీలింగ్ అంటారు నేను, అంటే లేదు సార్ మీకు తెలియదు సార్, వాళ్ళు ఇంతమంది చేశారు సార్, మా మీద కూడా చేస్తారు సార్, మీకు తెలియదు సార్ అంటుంటారు. ఇంకా సరే అని నేను వాళ్ళకి ఇచ్చిన రెమెడీస్లో వాళ్ళకి పనిచేసినటువంటిది ఒకటి చెప్తాను నేను మీకు ఈరోజు. చాలామంది చెప్పిన వాటిలో ఏంటంటే, 108 మిరియాలు తీసుకోండి, 108 మిరియాలు ఒక గిన్నెలో వేసుకోండి, 108 కరెక్ట్, 108 లెక్క పెట్టుకుని వేసుకోండి. ఆంజనేయ స్వామి నామం కానీ, లేదా నరసింహస్వామి యొక్క నామం కానీ, ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ, ఓం పంచముఖ ఆంజనేయ స్వామి ఏ నమః అనుకుంటూ ఈ గిన్నెలో వేయండి, లేదా ఓం నరసింహస్వామి ఏ నమః అనుకుని వేసుకోండి, లేదా 2 సార్లు 108 సార్లు వేస్తానండి అన్నా వేసుకోవచ్చు తప్పలేదు. ఇలా 108 సార్లు వేసి దాన్ని ఒక మూటలా కట్టి జేబులో పెట్టుకోండి చాలు. అది మీరు ఎల్లో కలర్ క్లాత్లో కట్టుకోవచ్చు, వెంటనే వస్తుంది చాలా మంది సందేహం, అది కుడి చేతిలో జేబులో పెట్టి జేబులో పెట్టుకోవాలి అంటే దానికి ఏం లేదు, అంటే సాధారణ తెలియకుండా అలా వచ్చేసి జేబులో పెట్టుకోవాలి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దాని మూట కట్టి, అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే, ఇది మూఢనమ్మకం కాదు, మిరియాలకి ఒక తత్వం ఉంటుంది. అదేంటంటే, ఏదైనా సరే దుష్టశక్తి సంబంధించినటువంటిది రాని వాళ్ళ దగ్గరికి. అది ఇప్పుడు మీకు ఎందుకు, మా మీకు కోల్డ్ బాగా వేసింది, జలుబుతో ఒక రకమైన ఫీల్ ఇది, మిరియాలు రసం తాగితే ఏమవుతుంది, మిరియాల జ్యూస్ కానీ లేకపోతే మిరియాలకు సంబంధించి, అంటే మిరియాలు కషాయం అంటారు,
లేదా పాలల్లో మిరియాలు వేసుకొని తాగితే ఉందా, రిలీఫ్ వస్తుందా రాదా ఫస్ట్? అప్పటి వరకు ఎలాగో అయిపోయాను మీకు, మయ్య కొంత రిలీఫ్ అయ్యానంటారు. దీనికి భగవత్ శక్తి తోడు చేస్తున్నాం. ఇది ఒక్కొక్కటి వేస్తూ సరిగా 108 ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఏం లెక్క పెట్టకర్లే, 1, 2 అని 108 ఆల్రెడీ ఉందిగా. మీరు వేస్తుంటే అడుగు 108 వస్తాయి. అలా మీరు కనుక చేసినట్లయితే, ఒకవేళ మీ ఇంటి మీద మీ సభ్యుల మీ ఇంటి కుటుంబ సభ్యుల మీద మీ మీద ఏదైనా ఎవరైనా చేసినట్టు మీకు అనిపించిన, ఎందుకంటే సర్వసాధారణంగా చేయకపోయినా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే రాహు దశ నడుస్తున్నా గుర్తుపెట్టుకోండి. రాహు పాడైన దశ ఉంటుంది, అంటే రాహు నీచంలోనో రాహు పాపగ్రహాలతో కలిసి దశ నడుస్తున్నా, లేదంటే నీచబడిన గ్రహదశలు నడుస్తున్నా. మనస్థానంలోనూ ఆలోచన స్థానంలో నీచ గ్రహాలు ఉంటాయి ఒక్కోసారి కొంతమందికి. ఆ దశలు వచ్చినప్పుడు లేదా ఆ గోచార గ్రహాల యొక్క కనెక్టివిటీ వచ్చినప్పుడు వీళ్ళకి ఎవరో ఏమి చేయకపోయినా ఎవరో ఏదో చేశారు అనే ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. ఈ ఫీలింగ్ని కూడా పోగొడుతుంది ఆఖరికి. ఇది ఒకటి వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నా పోగొడుతుంది, నిజంగా ఎవరైనా నిష్ణాతులు చేసినా పోగొడుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం భూత ప్రేతాది పిశాచుల సంబంధించిన ఏవైనా సరే మనం ఏదెవరైనా ఉన్నా ఈ ఎనర్జీ పోగొడుతుంది. మూడవది ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఫీలింగ్తో పాటు ఎవరైనా చేసింది పోవడమే కాకుండా ఎవరు చేయకుండా ఆపుతుంది. ఇది ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారు, ఉదాహరణ ఎవరో పిచ్చి ప్రయోగం చేశాడు అది కూడా రాకుండా చేస్తా, అంటే అది కూడా రాకుండా ఆ స్వామివారు కాపాడతారు నా ఉద్దేశం. నిజంగా అంటే మెయిన్ ఎందుకంటే మనం స్ట్రాంగ్ అవుతాం. ఎందుకంటే మనకి దశమహావిద్యలు కానివ్వండి, లేకపోతే రకరకాల దేవతా సంబంధించిన స్తోత్రాలు పారాయణం అంటే ఐ మీన్ జపం చేసేటప్పుడు రకరకాల మాలలు చెప్పారు. కొన్ని కొన్ని తులసి మాలతో చేయమని చెప్పారు, కొన్ని కొన్ని ఏమో మనకి రుద్రాక్ష మాలతో చేయమని చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాల చెప్పారు, ఒక్కో వర్ణం. కొన్నిటికి ముత్యాల మాలతో చేయాలి, కొన్నిటికి ఏమో పగడాలతో చేయాలి, కొన్నిటికి పచ్చల మాలతో చేయాలి, అట్లా కొన్ని కొన్ని ఎలా ఉంటాయో ఇలాంటి వాటికి ఈ యొక్క మిరియాలతో చేయాల్సి వస్తుంది. సో చాలా బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా ఇంకా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఎట్లాగా మళ్ళీ ఇది చేస్తున్నాను కానీ నిజంగా పోతుందో పోదో, ఇంకా అలాంటివి పెట్టుకోకూడదు. దయచేసి మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, ఇలాంటిది ఏదో జరుగుతుందని ఇంకేదో ఎవరినో సంప్రదించడం, వాళ్ళు వేలికి వేలు లక్షలు వాళ్ళు ఏదో కొంతమంది ఉంటారు కొంచెం చేసేవాళ్ళు అలాంటిది ఏదో చేస్తాను, వీళ్ళు డబ్బులు పోగొట్టుకునేటువంటి పని చేయాలి. చాలా మంది ఉన్నారు గురువు గారు అట్లా ఏదో చేస్తారని లక్షలు తగలేస్తారు. అయ్యో బోల్డ్ మంది, బోల్డ్ మంది ఎడ్యుకేటర్స్ లో ఉన్నారు అసలు, నాకు అదే భలే ఆశ్చర్యం వేస్తుంది. నమ్ముకోండి, ఇప్పుడు భగవంతుని నమ్ముకొని చిన్న టెక్నిక్తో చేయండి పోతుందిగా. ఎందుకు ఏదో అయిపోయింది అనుకుని కంగారు పడి నన్ను అడుగుతారు, ఇంతమంది గురువు గారులతో చేస్తావు కదమ్మా, ఎవరన్నా దీనికి ఏమన్నా చేస్తారేమో మంత్రమో తంత్రమో అంటే అడుగుతుంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా చక్కటి సమాధానం, ప్రతి ఒక్కరికి మంచి రెమెడీ ఇచ్చారు అండ్ వాళ్ళ మైండ్ సెట్ని ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, నిజంగా అంటే ఒక్కొక్కసారి చదువుకున్నామా చదువుకోలేదా అని కాదు, తెలియని ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వాటికి కూడా ఎంతో చక్కటి రెమెడీని గురువుగారు అందించారు కదా. సో ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి దుష్టశక్తుల భయాలున్నా, ఎలాంటి ఒకవేళ ఏవో చేతబడులు చేస్తారు ఏవో చేస్తారు, దృష్టి దోషాలు ఉన్నాయి, ఇలాంటివి ఏవైనా సరే గురువుగారు చెప్పిన సింపుల్, ఎటువంటి ఖర్చు లేని సింపుల్ ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నుంచి దూరంగా వెళ్ళిపోండి, చాలా ఆనందంగా ఉండండి. మరో చక్కటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.